విద్యుత్ బిల్లులో వసూలు చేసేందుకు వెళ్లిన ఉద్యోగిపై దాడి చేసిన సంఘటన కర్నూలులో చోటు చేసుకుంది. నగరంలోని శ్రీరామ్నగర్లో విద్యుత్ బిల్లులు కట్టని వారి కరెంటు మీటర్లో ఫీజులు తీసేందుకు లైన్ మెన్ అబ్దుల్ సలాం వెళ్లారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో 2 నెలల విద్యుత్ బిల్లు బకాయి ఉండడంతో అబ్దుల్ సలాం మీటర్ ఫీజు తీయగా అఖిల్, హరి, గౌతమ్ అతనిపై దాడి చేశారు. ఈ సంఘటనపై బాధితులు రిటర్న్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశాడు. ఎలక్ట్రిసిటీ వేయగా రద్దు చేస్తున్నాను. ఈ రోజు రోజువారి విధుల్లో భాగంగా విద్యుత్ బకాయిలు చెల్లించని డిఫాల్టర్ తీసుకుని మా అసిస్టెంట్లైన ఏఎల్ఎం రెడ్డి ఇర్ఫాన్కి, పొలిటికల్ సలాంకి శ్రీరామ్ నగర్లో ఎవరైతే విద్యుత్ బకాయిలు చెల్లించారో వాటిని డిస్కనెక్షన్ చేయమని ఉదయం పంపించనుంది. ఇందులో భాగంగా శ్రీరామ్ నగర్లో ఒక గృహం దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు విద్యుత్ బకాయి చెల్లించని కారణంగా డిస్కనెక్షన్ చేస్తే వాళ్ళు మా స్టాఫ్ని ఇద్దరిని మేనహ్యాండ్లింగ్ చేసి కట్టెలతో చేతులతో దాడి చేయడం జరిగింది. ఈ విషయమై మేము రిటర్న్ సీఏ గారికి ఫిర్యాదు ఇచ్చి తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మాకు కూడా ఈ విధుల్లో భాగంగా ఇలాంటి పనులు జరిగితే ఆటంకం కలుగుతుంది. దానివల్ల ఇతరుల మీద ప్రభావం జరుగుతుంది కాబట్టి రిటర్న్ సీఏ గారు దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముగ్గురు వ్యక్తులు, వాళ్ళ మదర్, 4 కలిసి మా వాళ్ళని కొట్టినారు. వాళ్ళ పేరు అడగగా అఖిల్, హరి, గౌతమ్ అని తెలియవచ్చింది. వాళ్ళ మదర్ 4 కలిసి కొట్టినారని. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.